మాట్లాడు గొప్పల్లుడు దొరకండు నా బిడ్డని మనవరాల్ని ఊళ్ళన్నీ తిప్పుతున్నాడు రేసులాడు పేకాటాడు దొరికిన కాడికల్లా అప్పులు చేసుడు ఇజ్జిత్ అంత బద్దాం చేసుడు రాత్రి రతం చేయండి ఆ బీకుడు నోట జిల్లెలు మలవా కాళ్ళెరగా అమ్మమ్మ నాన్న సంగతి తెలుసు కదా వదిలే చాపలు పెట్టుకు ఇన్నాళ్ళు ఇది ఎనకేసుకొచ్చింది ఇప్పుడు తయారైనవా నా బిడ్డని మనవరాల్ని మూట లెక్కన ఇంట్లో పడేసి పోయిండు ఏ క్లబ్బులు చుట్టూ తిరుగుతుండో ఎక్కడ చక్కెర కొడుతుండో ఎప్పుడు వస్తాడు వచ్చేసా ఏంటి అత్త తెగ పొగడిస్తున్నావు దిష్టి తగులుద్ది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరువు కదా జనం అప్పులు ఇవ్వడం మానేశారు పైగా అన్యాయంగా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వమంటున్నారు ఏ దిక్కు లేకపోతే అత్తే దిక్కును వచ్చేసా తప్ప ఈ ముచ్చట్లకి ఏం తక్కువ లేదు ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది కనిపిస్తలేదా ముందు దాని సంగతి చూడు నా కూతురికి ఏంటే రాజకుమారి ఎవడో ఒక రాజకుమారుడు వస్తాడు నాకు అర్ధరాజ్యం ఎదురు కట్నంగా ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు కన్యా శుల్కం తప్పకాదే పూర్వపాచారం అంటే మందికి చాపులుసు బాగుంటుంది చేసావుగా.